నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. రాఖీ పౌర్ణమి రోజు కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుంది అని చెప్తున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. నమస్తే విజయ్ గారు. నమస్కారం హరిత గారు. రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా చెప్తారు. మీరు రాఖీ పౌర్ణమి రోజు కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుంది అంటున్నారు, అది ఎలా, ఏ విధంగా? విశ్వం విజయ్ గారు నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. చూడండి, పౌర్ణమి ముఖ్యంగా మనకు చూడండి, పౌర్ణమికి యొక్క సింబాలిక్ ఏంటి అంటే హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంటుంది ఎర్త్ పైన. మీరు చూస్తే వాటర్ పౌర్ణమి రోజు ఎలా అంటే ఉప్పొంగుతూ ఉంటాయి. అమావాస్యకు పౌర్ణమికి అలా జరుగుతుంటారు, అంటే హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ ఎర్త్ పైకి వచ్చేస్తుంది. సో ఎవరైతే రాఖీ పౌర్ణమి రోజున, ఎలాగో మీరు ఇందాక అన్నారు కదా, ఓకే, బ్రదర్స్కు సిస్టర్స్ రాఖీ కడుతున్నప్పుడు ఏంటంటే చూసినప్పుడు ఒక థాట్ రిలీజ్ చేయండి, అంటే ఇక్కడ మన లా ఆఫ్ అట్రాక్షన్కు ఏంటి, రాఖీ పౌర్ణమికి లింక్ ఏంటి, పౌర్ణమికి లింక్ ఏంటి అంటే మన సబ్జెక్ట్ మొత్తం మైండ్కి సంబంధించింది, అంటే ఆలోచన విధానానికి సంబంధించింది, భావాలకు సంబంధించింది. ఎప్పుడైతే రాఖీ పౌర్ణమి ఎప్పుడైతే సిస్టర్స్ కట్టారు వెంటనే అనుకోవాలి ఏంటి, సంకల్పం. ప్రతి ఒక్కరికి కూడా ఒక సంకల్పం ఉంటుందండి, ఓకే, ఒక గోల్ అనేది ఉంటుందండి. సో నేనేమంటానంటే ఈ రోజున ఒక పవర్ఫుల్ వై రీజన్ సెట్ చేసుకోండి, అంటే ఎందుకు మనీ సంపాదించాలనుకుంటారు అందరు కూడా, ఎందుకు సంపాదించాలనుకున్నప్పుడే మనీ ఫ్లో అవుతుందండి. సో చూడండి, ఇక్కడ మార్నింగ్ 4 o'clock లేచి చదవమంటే ఎవరు చదవరు, బట్ 4 o'clock లేచి చదవడం వల్ల పలానాని గెలుస్తాను, పలానాకు వస్తుంది అనే లోపల ఇంట్రెస్ట్ బలంగా ఉంటే ఆటోమేటిక్గా లేస్తారని హరిత గారు. అంతెందుకండి, మార్నింగ్ 5 o'clock మీకు ఇష్టమైన హీరో కానీ హీరోయిన్ కానీ ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్ ఉందే ఆటోమేటిక్గా ముందే లేచి వెళ్తుంటాం. అదే చదవమంటే ఎందుకు చదవాలంటే అంత ఇంట్రెస్ట్ రాదు. ఎక్కడైనా సరే ఆసక్తి ఉంటే ఆ శక్తి వస్తుంది. ఎస్పెషల్లీ మనకు ఆ శక్తి రావాలి అంటే దాని ఎందుకు కలిగే ఉపయోగాలు ఏంటి, వై రీజన్ సెట్ చేసుకోమని నేను అంటానండి హరిత గారు. ఈ రోజున మీరు కనుక పౌర్ణమి రోజు ఏదైనా సరే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటే మాత్రం అది ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే పౌర్ణమి రోజు పాజిటివ్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంటుంది. సో మనకి ఏదైనా సరే రిచువల్ చేసేటప్పుడు మనం వై రీజన్ రాసుకోమంటారు, అట్లీస్ట్ మైండ్లో అన్న బలంగా ఉండాలి. డబ్బుని సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి డబ్బు, నేను ఆర్థిక స్వేచ్ఛ పొందడం వలన నా ఫ్యామిలీకి నేను ప్రొటెక్షన్ చేయగలుగుతాను, నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను, నా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏదైతే కావాలని కోరుకుంటారో వారికి నేను ఈజీగా వారికి ఇవ్వగలుగుతాను, మా పేరెంట్స్ నేమ్ పేరు మీద నేను చేయగలుగుతాను, నా పిల్లలకు నేను ఒక రోల్ మోడల్ నేను ఉండాలి అని బలంగా దృఢంగా అనుకోండి, ఒక వై రీజన్ సెట్ చేసుకోండి. ఎప్పుడైతే వై రీజన్ ఉంటుందో మనిషి ఆ రోజున ఎవరైనా సరే అండి సక్సెస్ అవుతారు. ఎస్పెషల్లీ రాఖీని చూసినప్పుడు అనుకోవాలి, ఎస్ మా సిస్టర్కి నేను ఇవ్వాలి నెక్స్ట్ రాఖీ పోవడం కల, లేదా మా సిస్టర్కి నేను ఇవ్వాలని బలంగా అనుకుంటే ఏమవుతుందంటే యూనివర్స్ ఎవరైతే బలంగా అనుకుంటారో వాళ్ళ సంకల్పాలు సిద్ధిస్తాయి. పంచభూతాలండి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అవన్నీ ఏకమై నీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నిజం చేయడానికి ఆ పంచభూతాలు ఏకమై ప్రయత్నిస్తాయండి హరిత గారు. అంటే అనుకున్నది దాని దృఢ సంకల్పం అయి ఉండాలి, దానికోసం కృషి చేయాలా? ఎస్, కృషి చేయాలి. ఎస్పెషల్లీ ఈ రోజు మీరు ఇందాక అన్నారు ఏ పనులు చేయడం వలన ధనాన్ని ఆకర్షించుకుంటారు, సక్సెస్ అవుతారని. చూడండి, పౌర్ణమి రోజు మెడిటేషన్ చేయాలండి, ధ్యానం, అన్ని ధ్యానాలు మంచియండి, బట్ పౌర్ణమి ధ్యానం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే పౌర్ణమి రోజు వచ్చే కాస్మిక్ ఎనర్జీని కనుక ఎవరైతే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారో ముందు బాడీలోని శారీరక రుగ్మతలు అంటే డిసీజ్ ఏదైతే క్లియర్ అయిపోతాయి. మీరు అడగచ్చు, సార్ ఎలా క్లియర్ అవుతాయంటే, చూడండి మెడిటేషన్ చేసినప్పుడు మనం థాట్లెస్ స్టేజ్కి వెళ్తుంటాం, అంటే ఆలోచన రహిత స్థితికి మనం వెళ్తుంటాం. ఆలోచన మనం గమనించిన కొద్దీ తగ్గి ఒకనొక స్థాయిలో ఆలోచన లేనటువంటి స్థితికి మనం వెళ్తుంటాం. అలాంటి స్థితిలో హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి అల్టిమేట్ పవర్ ఉంటుందండి. ఈ పవర్తో వాళ్ళ సంకల్పం ఏదైనా కావచ్చు అది ఆల్రెడీ జరిగినట్టుగా చూడమంటారు. అంటే ఫస్ట్ 2 చేయాలండి, మెడిటేషన్ అండ్ విజువలైజేషన్ కంపల్సరిగా ఈ రోజున చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ ఉంటామో ఆ ఎనర్జీని వచ్చిన తర్వాత నువ్వు ఉపయోగించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మెడిటేషన్ చేస్తుంటారండి హరిత గారు, నేను చూస్తుంటాను, ఆ తర్వాత వచ్చిన ఎనర్జీని సరిగ్గా ఉపయోగించారు ఒకటి, ఇంకొకటి సరిగ్గా మెడిటేషన్ చేయాలి అంటే సరిగ్గా చేయరండి. సరే కానీ దాన్ని ఏ విధంగా చేయాలి, మెడిటేషన్ అనేది ఎలా చేయాలి అంటే నేను ప్రాక్టికల్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ సింపుల్ ఒకటి చెప్తానండి, మెడిటేషన్ చేసినప్పుడు మనం ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నామా లేదా అది ఇంపార్టెంట్. అంటే మనం ఎన్ని గంటలు మెడిటేషన్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదండి హరిత గారు, ఎంత క్వాలిటీగా చేసామన్నది ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఒక 4 గంటలు మెడిటేషన్ చేస్తారండి, ఒక ఆలోచన రహిత స్థితికి 5 నిమిషాలే ఉంటారు. ఒక వ్యక్తి 1/2 గంట సేపే చేస్తాడు బట్ 10 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటాడు, బట్ ఎవరు గ్రేట్ అండి, 1/2 గంట సేపు చేసిన వ్యక్తి గ్రేట్ అని చెప్తాను. ఎందుకంటే మనం ఎంతసేపు కాదు చేసింది, చేసినంతసేపు ఎంత క్వాలిటీగా నువ్వు చేసావు, ఆ థాట్లెస్ స్టేజ్లో నువ్వు ఎంతసేపు ఉండగలిగావు, ఆ థాట్లెస్ స్టేజ్లో ఉన్న తర్వాత నీ జీవితంలో నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటావో ఆల్రెడీ వచ్చినట్టుగా చూడాలి, పిక్చర్స్ రూపంలో చూడాలి. ఎప్పుడైతే అలా చూస్తూ భావించాలి, ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా భావించాలి. అంటే మనం భవిష్యత్తులో ఏదైతే కావాలని కోరుకుంటామో ఆల్రెడీ గతంలో జరిగినట్టుగా వర్తమానంలో పౌర్ణమి రోజు ఎవరైతే దర్శించగలుగుతారో ఆగ్రా చక్రం దగ్గర
వారి లైఫ్ లో ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయండి. హరిత గారు, అంటే పౌర్ణమి రోజు మెడిటేషన్ చేయగానే సరిపోతుందా, అదృష్టం కలిసి వస్తుందా, ఏ టైంలో చేయమంటారు, ఎలా చేయాలంటారు, మెడిటేషన్ తో పాటు ఇంకా ఎలాంటి పనులు చేయాలి? అండి, పౌర్ణమి రోజు సాయంత్రం పూట ఓకే 7-8 లోపల చేస్తే చాలా బెనిఫిట్ అండి, హైయెస్ట్ ఎనర్జీ అనేది రిసీవ్ జరుగుతుంది. మార్నింగ్ 8 లోపు లేదు, ఈవినింగ్ 7-8 ఆర్ మార్నింగ్ బ్రహ్మముహూర్తం లిస్ట్ చేసినే కాదు, లేదా సామూహికంగా చేయాలనుకుంటే మాత్రం గురుముఖంగా చేస్తే అది ఎక్సలెంట్ రిజల్ట్స్ అవుతాయండి. అంటే ధ్యానం చేయడం వేరు, గురుముఖంగా ధ్యానం చేయడం. గురుముఖంగా ధ్యానం చేయడం వల్ల ఆలోచన రహితస్థితి త్వరగా చెందుతుంది. చేసిన తర్వాత మీ థాట్ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ సంకల్పాన్ని రిలీజ్ చేసినప్పుడు సామూహిక ధ్యానం వలన, ఎందుకంటే అక్కడందరూ ధ్యానం చేస్తుంటే మనకేమనిపిస్తుంది అండి, మనకు కూడా ధ్యానం చేయాలనిపిస్తుంది. మామూలుగా ధ్యానం చేయాలంటే మనసు ఒప్పుకోదండి, ఎందుకంటే మనసును అక్కడ ఏం చేస్తున్నాం, దాన్ని శాంతపరుస్తున్నాను. సో నిజంగా అది ఒప్పుకోదు, మనసు అనేది చాలా చంచల స్వభావం కలిగింది. దాన్ని మనం శాంతపరుస్తూ మెడిటేషన్ చేయడము, తర్వాత మన జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని ఊహించడం, అంటే విజువలైజేషన్ చేయడం. ఊహించడం వల్ల మనం ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలు అన్నీ కూడా చూస్తే, మీరు ప్రతి ఇన్వెన్షన్ వెనుక ఒక ఊహ అనేది ఉంటుందండి, మీరు అబ్జర్వ్ చేయండి. సైంటిస్టులు అందరూ కూడా ప్రతిదీ ఊహించిన తర్వాతే వచ్చింది. ఇక్కడ ఎందుకు, ఇక్కడ కెమెరా కావచ్చు లేదా ఏదైనా కావచ్చు, ఒక మొబైల్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఫస్ట్ సైంటిస్టులు ఊహించారు. రాకెట్ అయినా సరే, దేనైనా సరే ఊహించిన తర్వాతే రియాలిటీకి వచ్చింది. అంటే ప్రతిదీ రెండుసార్లు సృష్టించబడుతుంది, ఒకటి మన మనసులో, రెండోది ఎక్కడండి, బయట. మన మనసు సృష్టించబడింది ఏది బయటకు రాదు. బయట రావాలి అంటే మన మనసు సృష్టించుకోవాలంటే ఏదైనా కావచ్చు, అది ఒక ఇల్లే కావచ్చు, కారే కావచ్చు, గోల్డే కావచ్చు, ఏదైనా సరే, మీ కెరియర్లో గ్రోతే కావచ్చు, డెప్స్ క్లియరెన్సే కావచ్చు, మనీని అట్రాక్షన్ అయినా కావచ్చు, ఏదైనా సరే ముందు మన మనసు సృష్టించుకోవాలి, తర్వాతే బయట రావడం జరుగుతుంది. మిగతా రోజులు అన్నిటికంటే పౌర్ణమి చాలా పవర్ఫుల్ డే. ఆ రోజు మెడిటేషన్ చేయండి, మీరు చెప్పినట్టు చేస్తే సత్ఫలితాలు, అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు, అంతేనా? సో ఇంకా మీ దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి, మీ దగ్గర క్లాసెస్ వింటే అవేంటో అర్థమవుతాయి, అంతేనా? మీ క్లాసెస్ కి అటెండ్ కావాలంటే ఏం చేయాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎన్ని రోజుల పాటు క్లాసెస్ ఉంటాయి, ఎవరైనా క్లాసెస్ వినొచ్చా? థ్యాంక్ యూ సో మచ్. అయితే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి చేరాలనే సంకల్పం ఉందండి. సో ఇది విశ్వవ్యాప్తం చేయాల్సినటువంటి సబ్జెక్ట్. ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, వారి జీవితంలో కలలన్నీ కూడా సాకారం చేసుకోవాలని. మనిషి జన్మ తీసుకున్న తర్వాత పుడతాం, వెళ్తుంటాం, మధ్యలో ఉన్న చాలా చిన్నదండి బీసీడీలో, బి అంటే బర్త్, డి అంటే డెత్, మధ్యలో ఉన్న చిన్న చాయిస్, సి చాయిస్. ఆ చాయిస్లో మన జీవితాన్ని మనకు అనుగుణంగా మనకు కావాల్సిన వాటిని పొందుతూ జీవిస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఆనందంగా ఉంటుంది కదా. వాటి కోసమే మనం ప్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసును ప్రతి వీక్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఎవరు వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా వాట్సాప్ లింక్ కానీ ఇస్తారు. వారు జాయిన్ అయిన తర్వాత ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఈ క్లాస్ నచ్చితే ఇమ్మీడియట్గా 6 డేస్ లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ అనేది క్లాస్ కనెక్ట్ అవుతుంది. క్లాసెస్ అటెండ్ కావడం వల్ల వాళ్ళలో ఎలాంటి మార్పు మీరు తీసుకురాగలరు? కేవలం 21 డేస్ లోనే ఆ మార్పు అనేది సాధ్యమవుతుందా? ఎస్, కంటిన్యూస్ ప్రాక్టీస్ అండి. 21 డేస్ కానీ 40 డేస్ కానీ ఎందుకంటారంటే మినిమం డేస్ అండి అవి. ఓకే, ఎందుకంటే ఒక అలవాటు మన జీవితంలో భాగం అవ్వాలన్నా, ఏదైనా ఒక నెగిటివ్ అలవాటు మన జీవితం నుంచి వెళ్ళాలన్నా, కనీసం మినిమం 21 డేస్ కంటిన్యూయస్గా కాన్షియస్గా చేయాలంటారు. ఎందుకు, అది ఒక అలవాటుగా మారిపోతుంది. సో దాని తర్వాత కంటిన్యూస్గా చేస్తూ ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. దీని తర్వాత కంటిన్యూస్ చేయడానికి మనకు అవకాశం ఉందండి. లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ లైవ్ ప్రాక్టీస్ ఫస్ట్ టైం అని నేను తెలుగు స్టేట్స్లో, ఇన్ ఇండియాలో, ఇన్ దిస్ వరల్డ్లో అని చెప్పొచ్చండి. ఫస్ట్ టైం 1 అవర్ ఎవ్రీడే క్లాసెస్ కనెక్ట్ చేయడం, మోర్ దెన్ 450 డేస్ కనెక్ట్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకు రావాలి అనే కోరిక బలంగా ఉంటే రండి, డెఫినెట్లీ రిజల్ట్స్ చూస్తారని చెప్తానండి. ఓకే, మొత్తానికి పౌర్ణమి అనేది చాలా పవర్ఫుల్ డే. ఆ రోజు మెడిటేషన్ చేయండి, మీరు చెప్పిన టైంలో చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లాసెస్ అటెండ్ అవుతే పూర్తి వివరాలు చెప్తారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక విశ్వం విజయ్ గారి క్లాసెస్ అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ ఫేస్ కొలుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి రోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను. నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు తిరిగి ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్ట్ అడిపోతుంది సార్. అది హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్.
నేను ప్రతి క్షణము ప్రతి రోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంటున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నా సార్, ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు ఇలా చెప్పారు ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని